భూకంపం సునామి వస్తే కలిగే పరిస్థితులపై విశాఖ వాసులకు అవగాహన కల్పించారు అధికారులు. పెద్దజాలరిపేట చిల్లవానిపాలెంలో మాక్డ్రిల్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలా వ్యవహరించాలో చూపించారు. నికోబార్ దీవుల్లో పెను భూకంపం, సునామీ ముందస్తు హెచ్చరికలు, విశాఖ తీర ప్రాంతంలో కలకలం. రంగంలోకి దిగిన ఎన్ఎండిఏ అధికారుల హడావుడి, పరేషాన్లో తీర ప్రాంత ప్రజలు, ఎప్పుడు ఏమవుతుందోనన్న భయంతో వణికిపోతున్న జనాలు. ఇదంతా నిజమనుకుంటున్నారా? కాదు, నిజంగానే భూకంపం సునామి వస్తే ఏం చెయ్యాలి, ఎలా అప్రమత్తం కావాలో చెప్పేందుకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎండిఏ జాతీయ జాయింట్ సలహాదారు బీరేంద్ర సింగ్ సిద్ధు హాజరు కాగా 14 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ చేశాయి. విన్యాసాలే కాదు, బాధితులు ఎలా స్పందిస్తారు, అధికారులు ఎలా ఓదారుస్తారు అనే విషయాలను కూడా నటించి చూపించారు. మా అన్నయ్య మా తమ్ముడు సునామీకి దొరికేసారండి, మేము రాబోనప్పుడు కూర్నుండి ఏం చేస్తానో మీ ఇష్టమే, అమ్మవార్లు ఉన్నారు, అమ్మవార్లు కాపాడబెట్టి ఇక్కడికి వచ్చామండి. నాపో సునామీకి నోపలికి వెళ్ళిపోయిందండి మాము, మాకు ఏ పరిస్థితి ఏదో చెప్పండి మీరు, ఎందుకు వచ్చిన బాధలు మాకు, సముద్రం కింద ఉన్నామండి మాము, ఈ తుఫాను బిల్లు ఉండబెట్టి మేము కాపాడిందండి మా అమ్మవార్లు అండి, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఎట్టారండి, మాకు మీలే కాపాడండి. పసిఫిక్ ఐలాండ్ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు మాక్ డ్రిల్ ను పరిశీలించారు. సినిమాను తలపించేలా చేసిన మాక్ డ్రిల్ తో మంచి ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. తూర్పు కోస్తా తీరంలో తుఫానులు సునామీల ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఈ తరహా ప్రయోగాలు చాలా ఉపయోగకరమన్నారు అధికారులు. రోజు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సునామీ మాక్ డ్రిల్ కి మన పెద్దజాలరిపేట, ఏదంటే ఇది సునామీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్నది, ముప్పు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మాక్ డ్రిల్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా జీవీఎంసీ, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, తర్వాత పోలీసు, ఫైర్ సర్వీసెస్, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా చురుగ్గా పాల్గొంటున్నాయి దీంట్లో. It is for testing of the district disaster management plan. It's a one of the best way of testing how effective our district disaster management plan is, and the different people, different resources, different other central organizations, as we are seeing NDRF, we are seeing CRPF, we are seeing Coast Guard, then Navy, how these central agencies, central forces, they combine, they come together to assist district administration. నిజంగానే సునామీ వచ్చిందేమో అనేంత సహజంగా నిర్వహించిన మాక్ డ్రిల్ తో స్థానికులు కూడా అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలుసుకున్నారు.